ఇప్పుడు జీడిపళ్ళ నుంచి పిక్కలను ఏ విధంగా వేరుచేయాలో తెలుసుకుందామా? సరే. మనం ఈ జీడిపళ్ళ నుంచి పిక్కలను మూడు విధాలుగా సేకరించుకోవచ్చు. మొదటిది మనందరికీ తెలిసిందే, బాగా మగ్గిన పళ్ళ నుంచి పిక్కని ఇలా చేత్తో పట్టి లాగడమే. అలాగే ఒక పదునైన కత్తితో ఈ పండ్లను జీడి పిక్కల్ని ఈ విధంగా వేరు చేసుకొని సేకరించాలి. అదే విధంగా మూడో పద్ధతి ఒక నైలన్ దారం సహాయంతో కూడా జీడి పిక్కల్ని ఈ విధంగా వేరు చేసుకోవచ్చు. ఒకవేళ పండ్లనున్న జీడి పిక్కల్ని సరిగ్గా వేరు చేయకపోతే పిక్క యొక్క నాణ్యతపై ప్రభావం చూపే అవకాశం ఉంటుంది. దానివల్ల ఏమవుతుంది? నాణ్యత ధర తగ్గిపోతుంది. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ పండు నుండి పిక్కని వేరు చేసుకోవాలి. అయ్యా, ఈ నైలాన్ దారం పద్ధతి ఏదో కొట్టగా ఉందనుకున్నాను, కానీ ఈ పద్ధతే బాగుంది, చాలా సులభంగా ఉంది. మీరు చెప్పిన పద్ధతులన్నీ మాకు బాగా నచ్చాయయ్యా. ఇప్పుడు మనం చెప్పుకున్న పద్ధతులన్నీ తూసా తప్పకుండా పాటించండి. అలాగే పిక్కల్ని ఏరిన తర్వాత సరైన విధంగా ఎండబెట్టి మంచి లాభాలు పొందండి.